భారత దేశం 75 సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఎంపీడీఓ సల్మాన్ రాజ్ ఆధ్వర్యంలో మండల సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు సారథ్యంలో దేశభక్తిపై ఉద్యోగులు విద్యార్థులతో కలిసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ భారీ ర్యాలీ నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ ఆవరణంలో మానవహారం చేశారు. దీనిలో సర్పంచ్ గౌరీ శంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశం కోసం అలాగే ప్రతి ఇంట జాతీయ జెండా ఎగరాలని జెండా ఆవశ్యకత పెంపొందించాలని ప్రతి వ్యక్తి దేశ అభివృద్ధిలో పాల్గొనాలని నిరంతరం దేశభక్తిని కలిగి ఉండాలని దేశ రక్షణ మనందరి బాధ్యత అని ప్రకృతిని రక్షించు అది మనల్ని రక్షించునని నినాదాలతో ప్రజలందరికీ దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించామని ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శేఖర్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ గోరశెట్టిగిరి, అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. జెండా యొక్క ప్రాముఖ్యత ఈ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పోరాట యోధులందరి కోసం కూడా స్మరిస్తూ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఊరూరా 13వ తారీఖు నుంచి ఇంటింట జెండా అనేది ఎగరవేయాలనేది ముఖ్య ఉద్దేశం. ప్రజల్లో జెండా ప్రాముఖ్యత, స్వాతంత్ర సమర యోధుల యొక్క కృషి అని కూడా తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. దేశం మొత్తం కూడా ఒకటే నినాదం, ఒకటే దేశం అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉందండి.